फैन पड़ता धर्ना चौक अने धर्ना पर्मनेंट धर्ना चौक स्पेशल पर्मीशन धर्ना चौक धर्ना कमिश्नर गारी मुख्यमंत्री गारे अमेरिका वैट हाउस वैट हाउस एवरना वे कुर्चो निरसन दिल्ली प्रेसिडेंट ऑफ अमेरिका इंटर मन एवरना कुर्चो निरसन इंत सेक्रेटरी गुर्त एसई उल्ली पकने धर्ना कट सेक्रेटरी अंजय पार्क उड़े धर्ना उ सेक्रेटरी प्रॉब्लम इंदिरा पार्क धर्ना चौक पेर धर्ना चौक एवरना एम अभ्यंतर अभी धर्ना चुस्टे गवर्नमेंटे स्थल केटाइन अवर धर्ना प्रभुत् संबंधी इंटलीजेंस अधिकारको प्रभु दाखी स्पेषल ऐसी पर्मीशन अवसर फस्ट फंडमेंटल अर्थम हाईकोर्ट क्लियर धर्ना दाने अड्डे कंटेंप्ट आफ कोर्ट फस्ट पाइंट इक्कड़ अड्डुकोनिक असल अधिकारमे लेदु ना इंटि मुंदलकु वच्चिनंदुकु मी मीद उल्टा नेनु केस पेट्टाल्सि वस्तुंदि ना इंटिकि वच्चि नन्नु अड्डुकुन्नारु మీరు ధర్నా చౌకులో పర్మిషన్ ధర్నాకి ఇవ్వలేదనుకుంటే అక్కడ ఎవరన్నా ధర్నా చేస్తే అక్కడ కస్టడీలోకి తీసుకోవాలి రోడ్డు మీద ఎడగనిపిస్తాడా ఇంట్లో ఏడుంటాడా మేము అరెస్టు చేస్తామని లేకపోతే మేము అడుగుంటామని మేము ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తామని చేస్తే అది కుదరదు వేసిపోతారు మీరు ఎవరున్నారో మీ అధికారులకు చెప్పండి ధర్నా చౌకులో మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మీకు ఏం కావాలో అక్కడ చేసుకోండి నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అభ్యంతరం పెట్టడానికి మీకు ఎలాంటి హక్కు లేదు నిన్నటి నేను సెక్రటేరియట్ పరిశీలించడానికి పోతున్నాను ఏంటండి ప్రాబ్లం అక్కడ అమరవీరులో సూపర్ కడతలేడు ఐదేళ్ళ నుంచి ఎనిమిదేళ్ళ నుంచి కాంట్రాక్టర్కు ఇచ్చి లంచం తిన్నాడు పని చేస్తాడు నేను అమరవీరులో సూపర్ పరిశీలించడానికి పోతున్నాను తెలంగాణ కోసం చచ్చిపోయిన పిల్లల్ని ఎనిమిదేళ్ళు అయింది ఆయన 9 నెలల ప్రగతి భవన్ కట్టుకున్నాడు పిల్లలు చచ్చిపోయారు వాళ్ళ జ్ఞాపకార్థం కట్టాల్సిన అమరవీరుల స్థూపం 60 కోట్లతో మొదలుపెట్టి 250 కోట్లు అయింది పట్టు ఇంకా పూర్తి అయితే నేను అది పరిశీలించడానికి పోతున్నాను ఎప్పుడైనా బాధ్యత సెక్రటేరియట్ ఏడుకోవాలో తెలుస్తలేదు అది ఏదంటారో దాన్ని చూడడానికి పోతున్నాను ఇవన్నీ మీరు అడుక్కోలేరు కదా మీరు నేను ఎంపీగా మీరు డిక్టేట్ చేయలేరు నేను ఎంపీగా హైదరాబాద్ లో సగం హైదరాబాద్ నా కాన్స్టిట్యూన్సీ బాగా కాలు ఏడేస్తాము ధర్నా చౌక్ లో ధర్నా చేస్తామన్నా ధర్నా చౌక్ వచ్చిన వాళ్ళని అరెస్ట్ అయ్యి 9th ప్లేట్లో అరెస్ట్ చేస్తావు నువ్వు నేను ఎటు పోతా అనేది నీకు అనవసరం నీకు చెప్పి చేయాల్సిన జాబ్ నేనేమన్నా సబార్డినేట్ రూల్స్ యూనిఫామ్ పోస్తున్నా నేను మీరు మీ డీసీపీకి మీరు రిపోర్ట్ చేయాలని ఏడు చెప్తున్నా ఏడుకోవద్దు నేను కేసీఆర్ సబార్డినేట్ ఉండాలి కేసీఆర్ ఎట్లనో నేను కూడా అట్లనే మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ నా కాన్స్టిట్యూన్సీ మొత్తం సగం హైదరాబాద్ ఉంది 150 మంది కార్పొరేటర్లు 50 మంది కార్పొరేటర్లు నా పార్లమెంట్ రూమ్
నేను ఇంతకెళ్ళి బయటకు వెళ్ళిన పంపించి నా కాన్స్టిట్యూన్సీ కుకట్పల్లి నా పార్లమెంటే కదా నేను నుంచి ఇటు పోతే నా పార్లమెంట్లో కూడా పోనీయరా మీరు మీరు ఎట్లా డిసైడ్ అవుతారు ముందే నేను ధర్నా చౌక్కు పోతున్నా నన్ను ముందే అరెస్ట్ చేయాలని చెప్పి ఎవరు చెప్పిండ్రు మీకు మీకు ఏడా మీరు అనుమతి అడిగిందేడా అనుమతి ఇవ్వందేడా మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడానికి కూడా మిమ్మల్ని అనుమతి అడిగినా నేను దాన్ని తిరస్కరించిన ఇప్పుడు మేము మిమ్మల్ని మా పార్టీ మిమ్మల్ని ఏడా అనుమతి అడిగింది ధర్నా చౌక్లో ధర్నా చేస్తామని అనుమతి అడిగింది ఆ అనుమతిని మీరు రిజెక్ట్ చేసింది ఆడ ఒకవేళ మీరు రిజెక్ట్ చేసిన ధర్నా చేస్తే అక్కడ మీరు అరెస్ట్ చేయాలి కొంచెం వెనకండి ఇక్కడి నుంచి అక్కడ పోవడానికి రిస్ట్రిక్ట్ చేయడానికి మీకున్న అధికారం ఉంది మీరు ఏ సెక్షన్ ప్రకారం ఏ అధికారం ప్రకారం నన్ను అరెస్ట్ చేస్తూ నేను ఎంపీని అంటే ఎంపీ నా డ్యూటీ నేను చేయడానికి లేదా డిశ్చార్జ్ చేయడానికి లేదా ఇప్పుడు నీ డ్యూటీని అడుగున్నా అనుకో ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి మిమ్మల్ని కుర్చీలో కూర్చోకుండా అభ్యంతర పెట్టాను అనుకో నా డ్యూటీని చేయకుండా మీరే నైన్ ఎదురుగా బండి పెట్టారు ఫస్ట్ బండిని బండి ఎంత కాడ పెట్టారు అంటే మీకు చెప్పే అధికారి కానీ మీరని మీరు కూడా అధికారి మీరు ఏ రూల్ ప్రకారం నన్ను ఆపుతున్నారో చెప్పండి ఇప్పుడు మీరే చెప్తూ ధర్నా చౌక్లో మీకు ధర్నాకు అనుమతి ఇవ్వలేదు సార్ అని ధర్నా చౌక్లో ధర్నాకు అనుమతి ఇవ్వకపోతే ధర్నా చౌక్లో మీరు అనుమతి లేదని మేము ధర్నా చేసినప్పుడు అరేంజ్ చేయి అది నీ డ్యూటీ నా ఇంట్లో నా గేట్ కార్డు వచ్చి నా మీద రుబాబ్ చేసేదండి మరి ధ్రువాబే కదా నువ్వు ఇంతమంది పోలీసులను పెట్టుకొని దాంట్లో పెట్టుకొని నా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ గుంజుకోకపోతున్నావు నా విజిటర్స్ని గుంజుకోపోతే నీకు ఎవరు అధికారం ఇచ్చారు ఇప్పుడు విజయారెడ్డి గారిని గుంజుకోపోయినావు ఆమె కార్పొరేటరు లోకల్ కార్పొరేటరు ఆమె సమస్యలు చెప్పడానికి వచ్చింది నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు ఎట్లా అరెస్ట్ చేస్తావు నా ఇంటికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం నీకెవరు ఇచ్చారు ఇప్పుడు ఆమె ధర్నా చౌక్లు ఉందంటే నువ్వు అరెస్ట్ చేయి నేను ఒప్పుకుంటా ఆడ అనుమతి లేని ధర్నా చేస్తుంది కాబట్టి నేను అరెస్ట్ చేసిన అని చెప్పి నా ఇంటికి వచ్చే విజిటర్స్ని అరెస్ట్ చేసే అధికారం నీకెవరు ఇచ్చారు ఇల్లీగల్ డిటెన్షన్ నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా మరి ఎట్లా నువ్వు ఫస్ట్ ఆమె నీడు పంపి ఫస్ట్ ఆమె నా ఇంటి కార్డు తీసుకొచ్చాడు ఏడుకెళ్ళి అయితే మీరు తీసుకొని పోయారో తీసుకొచ్చి విజయారెడ్డిని డిస్పెట్టండి ఈ డిస్పెట్టినాక మీరు ఏమన్నా ఉంటే మాట్లాడుండ్రి ఇదేం దౌర్జన్యము నాకు అర్థమైతే లేదు ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు డ్యూటీ చేసారు కదా చేయలేదు మీరు చేసారు కదా మీరే కదా మెయిన్ ఉన్న బండారెడ్డి ఏరియా మొత్తం హోంమంత్రి గారి కడుగు కూడా చేసారు కదా హోంమంత్రి ఇంటి ప్రభుత్వం ఉన్నాడు మా ప్రభుత్వం ఉన్నాడు హోంమంత్రి ఇంటి కూడా ధర్నా చేయకుండా తెలంగాణ వచ్చిందా సర్పంచులకు ఎంత బాకీ ఉండదు సార్ మీకు 35,000 కోట్లు 15th ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఖాతాలు వేయంగానే సర్పంచుల అనుమతి లేకుండా గవర్నమెంట్ క్యాష్ విత్డ్రా చేసింది దొంగతనం అది నువ్వు కేసు పెట్టాల్సింది మాట్లాడే